ముఖ్యంగా దేవరుప్పల మండలంలో ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల, ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెళ్ళ బాధ వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు. ఒక్కొక్క రైతు 6 బోర్లు 4 బోర్లు 2 బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళు వస్తాయేమని ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండిచేయి చూపించింది. డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు దాటింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు, మోసం చేసింది ఇవాళ. ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇలా 100 రోజులు దాటినా 1 రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇక మేముండగా మరి 10,000 రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇక మేము వస్తే 15,000 రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. కానీ ఇలా 15,000 దేవుడు ఎరుగు కానీ ఇచ్చే 10,000 కూడా ఈరోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఈ లక్ష్మిని అడిగినా, సత్యమ్మని అడిగినా, నరసింహని అడిగినా, ఇక్కడ ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే 10,000 రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఒకవైపు రైతు బంధు రాలేదు, ఇంకొకవైపు నీళ్లు వస్తలేవు, కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు, 15,000 రైతు బంధు అని మోసం చేసిండ్రు, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామన్నారు, వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారమూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, 14-15 గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ రైతుల కష్టాలు పెరిగినాయి. కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండాడిండు, సకాలంలో ఎరువులు ఇప్పించిండు, విత్తనాలు ఇప్పించిండు, కరెంటు ఇప్పించిండు, కాలువ నీళ్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇచ్చిన మాట నిలబెట్టిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ళ వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ మంత్రులకు కానీ కనీసం రైతుల్ని ఓదార్చే ఓపికే లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి పార్టీలకు తెచ్చుకోవడానికి ఆయనకు టైం దొరుకుతూ ఉంది. గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లకు పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు, గా నీళ్ళు ఏ శాత కాదు. నేను మొన్న ఎప్పుడో చెప్పినా మేము గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలో చేస్తారు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన క్షీమ గుట్టినట్టు కూడా లేదు. ఆయన నీళ్ళిచ్చి ఇలా పంటలు కాపాడాలి. ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి.
తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ 4 బోర్లేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతం అయితా ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళ ఎక్కడ కనవల్లే, ఎక్కడ బాయిల పూడిక తీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది ఊళ్ళల్లా ఊరికి 100 బోర్లు వేస్తూ ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు క్రాక్ తెచ్చి బాయిలు గజం గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి. వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి. రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఇవో ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో 4 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు మిగిలినాయి, 3 ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు. ఆ ఉన్న 2 దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు, వడ్లు అమ్ముకోకుండ్రి, మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం, రాగానే 500 బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా? ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు, నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరేట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాల్లోకి వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ తండ అక్కచెల్లెలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 10 రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మంచినీళ్ళు కూడా ఇయ్య చేత కదా, మేము అన్ని చేసినాం కదా, కట్నీళ్ళు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్లు ఎప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు వచ్చినాయి, మీరు వచ్చి 4 నెలలు కాలే మంచినీళ్ళు బంద్ అయితే కూడా వస్తలేవమ్మా.